హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు లాంగ్ లెంత్ ఫ్రాక్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్ను వేసుకొని ఇలా లెంత్ వచ్చేసి 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే షోల్డర్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మనకి షోల్డర్ లెంత్ ఎంత ఉంటుందో ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే ఉంటుంది. సో నేను 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. ఖర్చుతో కలిపి మనం 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని అలాగే ఖర్చుతో కలిపి మనం 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లెంత్ వచ్చేసి 8.5 ఉంది. 8.5కి మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చుతో కలిపి 10.5కి మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ని మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత కింద 1/2 ఇంచుతో మనం ఇలా మార్క్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా అయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం షోల్డర్ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే నెక్ లెంత్ కూడా నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. బోట్ నెక్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా మనము స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనము బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా బోట్ నెక్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1 ఇంచ్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత మనకు షోల్డర్ లెంత్లో 3.5కి మార్క్ చేసుకోవాలి. 7 ఉంది కదా, అందులో సగానికి మనం 3.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ని మనం కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా 2 లేయర్స్ని వేసుకొని మనం కట్ చేసుకున్న లైనింగ్స్ని ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల స్కర్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను పేపర్ పైన కట్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా పేపర్ని 4 లేయర్స్గా వేసుకొని మనం నడుము లెంత్ ఎంత ఉంటుందో అంతకి మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మనం కట్ చేసుకోవాలి. చూడండి, మనకి స్కర్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలా మనకి వచ్చిన తర్వాత ఈ జాయింట్ అనేది మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అవుతుంది. చూడండి, ఇలా మనకి బ్యాక్ ఆర్ ఫ్రంట్ కూడా మనకి రెడీ అయిపోతుంది. అదేవిధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ని మనం 4 లేయర్స్గా వేసుకొని
ఇలా మనము ఫస్ట్ కట్ చేసిన టాప్ పార్ట్తో మనము నడుము లెంత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇందాక పేపర్లో చూపించినట్టు ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని మనము ఇలా డ్రాప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రాప్ అనేది డ్రా చేసుకొని మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్లో పెట్టుకొని లైనింగ్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా సేఫ్టీ పిన్స్తో మనం కదలకుండా సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనము ఈ విధంగా సేఫ్టీ పిన్స్ అనేవి జాయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ నెక్ దగ్గర మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము మనం డ్రాప్ ఇచ్చుకున్నాం కదా, డ్రాప్ దగ్గర మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుందన్నమాట. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనము అనుగుడు కుట్టు ఉంటుంది కదా, అలా వేసుకొని చుట్టూతో కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. అలా వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనం బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా నెక్ దగ్గర కుట్టు వేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా మనం ఇలా కుట్టు వేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనం టర్న్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము అనుగుడు కుట్ట అనేది వేసుకొని ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలోకి మనము కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని మనం గోట అనేది ఏ విధంగా వేసుకుంటామో అలా ఒక పైన ఒక కుట్టు వేసి వెనక్కి టర్న్ చేసుకొని మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా మనము టూ పార్ట్స్కి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా బటన్స్ ఉంటాయి కదా, ఇలా వన్ ఇంచ్ చొప్పున ఒకటి పెట్టుకోవాలి. ఈ బటన్స్ అనేవి కింద మనకు పట్టు బార్డర్ వస్తుంది కదా, వాటితోనే నేను చేశాను. ఎలా చేశానని మీకు తెలియాలంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇలా అన్ని కింది వరకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టి మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. చూడండి, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒక పార్ట్ని బ్యాక్ తిప్పి మనము జాయింట్ అనేది చేసుకోవాలి షోల్డర్స్ని. ఇప్పుడు లైనింగ్ పార్ట్ని తీసుకోవాలి. నేను లైనింగ్ పార్ట్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని మీటర్నర కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, మనకి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ అనేది మనం చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మార్క్ చేసుకుంటే మనకు ఫిల్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి. అదేవిధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోవాలి. ఇంతకుముందు లైనింగ్ పార్ట్ అనేది ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మార్క్ చేసుకున్నాము, అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనము అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా 2 లేయర్స్గా మార్క్ చేసుకోవాలి, తర్వాత 4 లేయర్స్గా మార్క్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలోకి మడిచి మళ్ళీ మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి. ఎలా జాయింట్ చేయాలనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇలా చివరన ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. చూడండి, మనము ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా, ఈ మార్కింగ్ని మనము ఫస్ట్ మార్కింగ్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న ప్లేస్ అన్నింటినీ ఇలా సేఫ్టీ పిన్స్తో మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా మనం జాయింట్ చేసుకోవడం వలన మనకు ఫ్రిల్స్ అనేవి అన్నీ ఈక్వల్గా వస్తాయి. అలాగే మనము బ్యాక్ పార్ట్ని కూడా ఇదే విధంగా మార్క్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మొత్తం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనము ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనము ఫ్రిల్స్ అనేవి కుట్టుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకోవడం వలన అన్నీ మనకు ఈక్వల్గా వస్తాయి ఫ్రిల్స్ అనేవి. అదేవిధంగా మనము బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ముందుగా నేను మీకు పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను. మన దగ్గర తక్కువ క్లాత్ ఉంటే ఎలా బెల్ హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. అందులో సగానికి 2.5 ఇంచెస్కి మళ్ళీ మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 2.5 ఇంచ్ దగ్గర నుంచి ఇలా మనం ఒక గీత అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకి షోల్డర్ వెడల్పు వచ్చేసి మనకి 6 ఉండాలి, కానీ నేను ఇక్కడ 2 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా 6 కాకుండా మనము 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చుతో కలిపి 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా అయితే మనం కుట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుందండి. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత పైన లెంత్ వచ్చేసి మనం ఇందాక మధ్యలో గీసుకున్నాం కదా ఆ గీతకి మనం ఇలా క్రాస్న పట్టుకొని 9.5 ఇంచ్కి అలాగే ఖర్చుతో కలిపి 11.5 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఆ 2 డాట్స్ని కలుపుతూ కిందికి మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి మనం ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మనము హ్యాండ్ షేపు డ్రా చేసుకోవాలి. ఇలా అయితే మనకి క్లాత్ అనేది కూడా తక్కువగా పడుతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ షేప్ అనేది ఇలా వస్తుంది. చూడండి, మనకి హ్యాండ్ షేప్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. మన దగ్గర తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలా మనము 2 హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి.
ఇలా మనము తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకుంటే తక్కువ క్లాత్ ఉన్నా మనకి ఈజీగా హ్యాండ్స్ అనేవి సరిపోతాయి. ఇలా మనము డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా టూ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ తగ్గించి మనకి ఇంకో 2 హ్యాండ్స్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత కింద పైపింగ్ అనేది చేసుకొని ఇలా 2 లేయర్స్ని ఈ విధంగా మనము జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా మనము 2 హ్యాండ్స్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ని ఇలా షోల్డర్ దగ్గర మనము జాయింట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో హ్యాండ్ని కూడా మనము ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని జాయింట్ చేసుకుంటే మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు స్కర్ట్ది ఫ్రంట్ పార్ట్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము రిటర్న్ చేసి వేసుకొని జాయింట్ చేసుకొని మళ్ళీ ఇలా తిప్పితే మనకి ఇలా లుక్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా మనము బ్యాక్ పార్ట్ని కూడా ఇదే విధంగా మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లోపల స్కర్ట్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత టాప్ పార్ట్ ఉంటుంది కదా, ఈ విధంగా సైడ్న స్టిచ్ వేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఓన్లీ ఇలా టాప్ పార్ట్ వరకే మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక బటన్ పెట్టాను, ఇది మనకి కింద బార్డర్ వచ్చింది కదా, దాంతో నేను చేశాను ఈ బటన్ని. అంతే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.